श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। वीले ये प्रपंचंलो केला अत्यंत अंदरिकन्ना धनवंतुलु काबोयेटटुवंटि राशुल वारु 2020 संवत्सरं नुंडि 2040 वरकु वीरि अदृष्टं ओक वेलुगु वेलुगुपोनुन्नदि। ई राशुल वारि योक्क भाग्यं आश्रय महालक्ष्मी देव या आशीर्वाद तो द्वादश राशु कोई राशु वो अदृष्टवंत भाग्यवंत अवबोत आश्रय महालक्ष्मी देवी राशु वारीद अधिक प्रसन्न अवबोत कारण रेल इर संवस रेल नलप संवस वरकू उड़ेट समय यह राशु वार अत्यंत योगदायक उड़बोदी। ఈ కాలంలో ఈ రాశుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి అనేక ప్రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు। పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు ధన యోగాలు అనేవి ఈ రాశుల వారికి కలగబోతున్నాయి। ఇక ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది। ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయిన రాశుల వారు ఎవరు ఇక వీరికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఉండేటటువంటి అద్భుతమైన కాలం వీరికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది। ఇక ఈ రాశుల వారికి ఈ కాలంలో అన్ని కూడా శుభయోగాలు కలుగుతాయి। ఈ వీడియోలో ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అవ్వబోతున్న రాశుల వారి గురించి మేము తెలియజేస్తాము। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది। ఇక ఆశ్రయ మహాలక్ష్మి దేవి యొక్క కృపవలన ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఈ రాశుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది। ఈ కారణం చేత ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది। వీరి అదృష్టం అంబరాన్ని తాకుతుంది। ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు। అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు, ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది। ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన సాధారణ జీవితంపై ప్రభావాలు చూపుతూ ఉంటాయి। ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాశుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది। ఈ కారణం చేత ఈసారి గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది కలగబోతున్నది। అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి 12 రాశులలో కొన్ని రాశుల జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగునింపబోతున్నది। ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదం చేత ఈ రాశుల జాతకులకు ఈ 2022 సంవత్సరం నుండి 2040 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి అద్భుతమైన సమయంగా అలాగే ఎంతో యోగదాయకమైన సమయంగా ఉండబోతుంది। అవునండి, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇక ఈ రాశి జాతకులకు వీరు చేస్తున్న అన్ని పనుల్లో 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది। ఇక లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది। అదేవిధంగా ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది। ఇక ఈ విషయం మనందరికీ తెలిసిందే, ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగా జీవించరు। వారు ధనవంతుల లేక పేదవార అనేది వారి వారి ఈ కష్టం మీద ఆధారపడి ఉంటుంది। ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని కష్టంతో ధనవంతులుగా మారవచ్చు। ఇక కొంతమందికి ఇలా కూడా ఉంటారు, వారు ధనవంతులు అయినా పేదవారైనా వారి మనసులో ధనాన్ని ఇంకా సాధించాలనే కోరిక విపరీతంగా ఉంటుంది। ఇక దీని కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో అలాగే గ్రహాలలో ఒక విధమైన పరివర్తన అనేది చోటు చేసుకుంటుంది। దీని కారణంగా రాశి చక్రంలోని 12 రాశుల్లో కొన్ని రాశుల వారి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోనున్నది। ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఉండేటటువంటి సమయం వీరికి ఎంతో భాగ్యవంతంగా ఉండబోతుంది। ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాశుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వెలుగులు నింపబోతున్నది। ఈ కారణం చేత
ఈ రాశి జాతకులకు ఈ 2020 సంవత్సరం నుండి 2040 సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకారం చేత ధనలాభాలు ధనయోగాలు కలిగేటువంటి శుభయోగాలు వీరికి జరగబోతున్నాయి। ఇక ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధనలాభాలు ఈ సంయోగంలో కలుగుతాయి। ఇక తెలుసుకుందాం ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అవుతున్నటువంటి రాశుల వారు ఎవరు। ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ 2020 సంవత్సరం నుండి 2045 సంవత్సరం వరకు అనేక ప్రకాల లాభాలు ధనలాభాలు అలాగే అద్భుతమైన శుభయోగాలు ఫలితాలు పొందబోతున్నటువంటి ఆ రాశుల వారు। అందులో మొదటి రాశి కన్యా రాశి। కన్యా రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఉండేటువంటి సమయం ఎంతో మంచి యోగవంతమైన సమయంగా ఉండబోతుంది। అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో మీకు అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైన ప్రయోజనాలు మీకు కలగబోతున్నాయి। ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి విశేషమైన కృప కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి। మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి। అంతే కాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కంటున్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు। అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు। మీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు। ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తాము, మీరు ఏ పనులు మొదలు పెట్టేటప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మనసులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయని చెప్పవచ్చు। అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది। ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటుంది। మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్ ఇస్తారు, అలాగే శాలరీ కూడా పెరుగుతాయి। కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది। ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది। లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తవుతాయి। అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది। ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో కన్యరాశి వారికి 2020 సంవత్సరం నుండి 2040 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పవచ్చు। తర్వాతి రాశి వృషభరాశి। వృషభరాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ 2020 సంవత్సరం నుండి 2040 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి। అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా యోగదాయకంగా ఉండబోతుంది। ఇక లక్ష్మీదేవి కృప వలన వృషభరాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధనలాభాలు కలుగుతాయి। ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి, ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి। ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు, అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది। బుద్ధిబలంతో మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు। ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయాన్ని పొందుతారు। కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు। ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది। ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరమైపోతుంది। ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారంలో చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపార అభివృద్ధి అధికంగా ఉంటుంది। ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య అలాగే ఉద్యోగం కోసం కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి కలలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి। వృషభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి। తర్వాతి రాశి మేషరాశి। మేషరాశి జాతకులకు మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు విశేషమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి। ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు। అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో మాధుర్యంతో నిండి ఉంటుంది, అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటారు। నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి, ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు, జీతాలు పెరుగుతాయి, వ్యాపారాలలో అద్భుతమైన లాభాలను పొందుతారు, అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి యోగాలు మీకు ఈ సమయంలో అద్భుతంగా కలగబోతున్నాయి, మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది। మేషరాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దీని కారణంగా మీకు లాభాలు కలుగుతాయి, గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి, అదేవిధంగా ఆఫీసుల్లో పనులు సమయానికి పూర్తి అవుతాయి। మేషరాశి వారికి
ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ 2022 సంవత్సరం నుండి 2040 వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంది. వచ్చేటటువంటి సమయాన్ని అసలు విడిచిపెట్టుకోకూడదు. సమయాన్ని వినియోగించుకోవడం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు మహాలక్ష్మీదేవి కృప వలన ఈ 2022 సంవత్సరం నుండి 2040 వరకు అత్యంత భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అపారమైన కృపాదృష్టి మీ మీద ఈ సమయంలో కలగబోతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు దూరమైపోతాయి. ఇక ఈ సమయం మీకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో అపారమైన సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని రకాల లాభాలు ధనలాభాలు కలుగుతాయి. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి. ఇక మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఉత్సాహంతో ముందుకు వెళతారు. ఈ సమయంలో మీకు 4 వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. సింహరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో పదోన్నతులు అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాలలో మీకు పెద్ద పెద్ద లాభాలు కలిగే యోగాలు సిద్ధించబోతున్నాయి. ఆకస్మిక ధనలాభాలు ఈ సమయంలో మీకు కలుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మహాలక్ష్మి యొక్క అద్భుతమైన కృపకటాక్షాలు సింహరాశి వారికి ఈ 2022 సంవత్సరం నుండి 2040 సంవత్సరం వరకు ఉండబోతున్నాయి. సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరికలకు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో సింహరాశి జాతకులకు ఈ సమయం ఎంతో భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది. వచ్చిన ఈ సమయాన్ని ఒడిసిపట్టుకొని వినియోగించుకోవాలి. తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన ఈ సమయం ఎంతో యోగదాయక సమయంగా ఉండబోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ 2022 సంవత్సరం నుండి 2040 వరకు ఉండేటువంటి సమయం కుంభరాశి వారికి ఎంతో యోగదాయకంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, అవి ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోనున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు. మీ పై అధికారులు మీ యొక్క పనితీరుకు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్ ఇస్తారు. అలాగే శాలరీలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాలు లాభాలపాట్లు నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండిపోతుంది. ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 2020 సంవత్సరం నుండి 2040 వరకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా కలగబోతున్నాయి. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకరంగా సమయంగా ఉండబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.